అనుకున్నప్పుడు ఇక హాల్లో మొత్తం డిమ్ జరిగింది, గందరగోళం, మాట్లాడలేకపోయాను. సరే ఇప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ అంతా కానీ ఒకటి రెండు సూచనలు మీ ద్వారా మినిస్టర్ గారు చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన పెడుతున్నారు, క్రింది స్థాయిలో దుమ్ముద అక్బర్ గారు కూడా చెప్పారు, 7th డిస్కంటిన్యూ, 10th డిస్కంటిన్యూడ్, వాళ్ళని ఎలా అకామిడేట్ చేస్తారు, వాళ్ళని యూనివర్సిటీకి ఎలా లింకప్ చేస్తారో ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది. రెండోది, దీని మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. ఆల్రెడీ రాష్ట్రంలో చాలా ఐటీస్ ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మీరు ఒకసారి వెళితే దానిలోకి 30% కూడా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి రావట్లేదు. పేరుకి ఇంజనీర్లు, కమ్యూనికేషన్ ఉండదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, డిగ్రీలు పట్టుకుంటున్నారు ఎట్లా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంజనీర్స్ బట్ దే డోంట్ నో ఎనీ ఇంజనీరింగ్, దే డోంట్ గెట్ ఎనీ జాబ్స్. దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ద పర్సన్స్ హూ కంప్లీటెడ్ ఇంజనీరింగ్. మీరు ఫోకస్ ఇంత డబ్బు దీని మీద పెడుతున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్, దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఐటీఐస్, ఎస్టాబ్లిష్డ్ పాలిటెక్నిక్స్, వాటిని మీరు హౌ టు